అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చేసిన అతిథులకు మరియు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ముందుగా చెప్పాలంటే పోత్నాక్ శ్రవణ్ కుమార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వస్తున్న మూవీ నాని ప్రేమ కథ. ఈ మూవీ చాలా అద్భుతంగా వచ్చిందండి. ఈ మూవీలో నేను ఇటు హీరోగా కానీ డైరెక్టర్గా చేస్తూ మూవీ చాలా బాగొచ్చిందండి. ముందుగా చెప్పాలంటే ఈ మూవీ ఒక హీరో వచ్చేసి ఒక పేపర్ బాయ్, అలానే హీరోయిన్ వచ్చేసి ఒక డాక్టర్ అండి. వీళ్ళ ఇద్దరి మధ్యలో అంటే ఒక పేపర్ బాయ్కి డాక్టరు ఎలా పడుతుందో అని దాని మీద చిత్రీకరించబడింది ఈ మూవీ. మన కోనసీమ, అమలాపురం, అపనపల్లి అక్కడ మంచి మంచి లొకేషన్స్లో మేము చిత్రీకరించబడింది. ఇంకోటి ఈ మూవీలో ఆర్టిస్టులు అజయ్ ఘోష్ గారు, షఫి గారు, అన్నపూర్ణ గారు, మన జబర్దస్త్ పని గారు, పిష్ శంకర్ గారు, రాజశేఖర్ గారు, మాధవి గారు, బస్టాప్ కోటేశ్వరరావు గారు చాలామంది నటించారండి. మాకు ఏంటంటే అక్కడ లొకేషన్స్లో చాలామంది మాకు, ఇంకోటి అక్కడ రాజుగారు ఉంటారు, ఏంటంటే మాకు అక్కడ లొకేషన్ ప్రతి ఒక్కళ్ళు చాలా హెల్ప్ చేశారండి. అక్కడ కొనసీమ ప్రజలు సినిమా అంటే మూవీ అంటే చాలా ఏంటంటే ఒక ఇంటికి ఒక చుట్టాలు ఎలా వస్తారో మాకు అలా దగ్గర ఉండి మాకు మంచిగా సహకరించారండి. అక్కడ అపనపల్లి గ్రామ ప్రజలు, ఇంకోటి అమలాపురం, కోనసీమ ప్రతి ఒక్క దగ్గర మాకు చాలామంది చాలా దగ్గరుండి ఆదరించారండి. ఇంకోటి ఈ మూవీ చెప్పాలంటే యూత్ కానీ ఫ్యామిలీ కానీ ప్రతి ఒక్కరు చాలా ఎంజాయ్ చేశారండి. ఇంకోటి ఏంటంటే ఈ మూవీ ఒక తమిళ వర్షన్లో తీయడం జరిగిందండి. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు తెలుగు వాళ్ళు ఇప్పుడు తమిళ మూవీలు ఎలా ఆదరిస్తారో, ఇప్పుడు ఒక సెవెన్ బై జీ బృందాన్ని కానీ, ప్రేమిస్తే కానీ, ప్రేమ ఖైదీ కానీ ఒక మంచి మంచి హిట్లు వచ్చినాయండి. అక్కడ ఏంటంటే 100 డేస్ నడిస్తే ఇక్కడ 365 డేస్ ఆదరించినండి మన తెలుగు ప్రజలు. అందుకే మేము కూడా నాని ప్రేమ కథ మూవీ మేము ఏంటంటే ఒక తమిళ వర్షన్లో అంటే ఇక్కడ వాళ్ళు చేస్తే ఎలా ఉంటుందో అని చూపించడానికి మేము ఈ చిత్రం చేయబడింది. ఈ మూవీ యూత్ కానీ ఫ్యామిలీ కానీ ప్రతి ఒక్కరు చూడవలసిన చిత్రము. ఇంకోటి ముందుగా చెప్పాలంటే మనము మూవీ తీయడం ఒకేత్తు, రిలీజ్ చేయడం ఒకేత్తు అండి. మాకు దానికి శోభ మేడం, సిఎల్ఎన్ మీడియా వాళ్ళు నాకు మంచి ఏపీ తెలంగాణ ఇక్కడ నాకు మంచి థియేటర్స్ ఇప్పించడం జరిగింది. ఈ మూవీ 100% పక్క విజయం సాధిస్తుంది. మనం అలానే సక్సెస్ మీట్ కూడా చేసుకుంటామండి. ఓకేనా, సక్సెస్ మీట్ చేసి మళ్ళీ మీ ముందుకు వస్తామండి. థ్యాంక్ యూ. నాని ప్రేమ కథ ఇండస్ట్రీ కి తెలుగు పరిశ్రమకు మరో హీరో పరిచయం అవుతున్నారు ఈ సినిమా ద్వారా. చాలా రోజుల తర్వాత మేము కూడా డిస్ట్రిబ్యూషన్లో నెల్లూరుకి సినిమా పంపిణీ చేయడం జరిగింది. అలాగే సిఎల్ఎన్ మీడియా కూడా నైజాంకి మొట్టమొదటిసారి బయట సినిమాను కూడా ఆయన ఆమె రిలీజ్ చేస్తుంటే ఈ సినిమాలో ఎంతో ఒక విషయం ఉందని చెప్పి మేము అర్థం చేసుకొని మా వంతుగా మేము నెల్లూరు జిల్లాకు రిలీజ్ చేస్తున్నాం. నాని ప్రేమ కథలో ఇప్పుడు ఓ చిన్న అవుట్లైన్, ఓ చిన్న పాయింట్కి ఆకర్షితులయ్యాం మేము. ఒక పేపర్ బాయ్ ఒక డాక్టర్ని ఎలా లైన్లో పెడతాడు అనే ఓ సినిమాకు నాని ప్రేమ కథ అనే టైటిల్తో దర్శకునిగా హీరోగా పరిచయం అవుతున్న సీను. అలాగే డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఎన్నో ప్రముఖ చిత్రాలు నిర్మించిన సిఎల్ఎన్ మీడియా శోభారాణి గారు ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తున్నారు. వారిలో భాగంగా మేము నెల్లూరు జిల్లాకు పంపిణీ చేస్తున్నాం. ఈ సినిమా సంపూర్ణంగా హిట్ అవుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నాని ప్రేమ కథ పేరులోనే ఒక వైవిధ్యమైన దీన్ని చూపెట్టిన శ్రీనివాస్కి రియలీ కంగ్రాచులేషన్. ఎవరైనా నాని ప్రేమ కథ అంటే మన హీరో నాని ప్రేమ కథ ఏమో అనుకుంటారు, అలా కాదు. ఇది నా అంటే హీరోది, నీ అంటే హీరోని యొక్క ప్రేమ కథ. అంటే ఆ పేరు పెట్టడంలోనే తన ఒక ప్రతిభను చాటుకున్నాడు
ఎవరు? హీరో కమ్ డైరెక్టర్ శ్రీనివాస్. ఈ చిత్రాన్ని చూసి నాకు నిజంగా బాగా నచ్చింది. అసలు పేరు చూసిన వెంటనే కొంచెం అట్రాక్ట్ అయ్యాము. ఆ తర్వాత పిక్చర్ చూసి బాగుంది అని చెప్పి కొత్త వాళ్ళని కొత్త అభిలాషతోటి ఎంతో కష్ట నష్టాలకు ఓర్చి వాళ్ళు ఒక చిత్రం తీసి మన దగ్గరికి వస్తున్నప్పుడు దాన్ని ఆదరించడం మన సంస్కారం అండ్ మన ధర్మం అది. సో ఈ చిత్రాన్ని మేము పంపిణీ చేస్తున్నాము. అండ్ మా తరఫున సిరాజ్ గారు ప్రిన్స్ పిక్చర్స్ ద్వారా తను కూడా ఆంధ్రాలో కొన్ని ఏరియాస్ చేస్తున్నారు. అండ్ ఈ చిత్రం విడుదలకి ఎంతో సహకరించిన అందరికీ, ఆల్ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ఎస్పెషలీ, ఎందుకంటే ఖుషి రిలీజ్ అవుతోంది ఫస్ట్కి, అదే రోజు నాని ప్రేమకథ రిలీజ్ అవుతోంది. సో మీరు అందరూ అర్థం చేసుకోవచ్చు ఎంత కష్టం థియేటర్స్ దొరకడం అని. సో ఎగ్జిబిటర్స్కి అందరికీ రియలీ చాలా థ్యాంక్స్. అండ్ నాని ప్రేమకథలో ఇంకొక వైవిధ్యమైన థింగ్ ఆకర్షణమైంది, ఎందుకంటే నచ్చింది ఎందుకంటే హీరో ఒక తమిళియన్ లాగా అనిపిస్తాడు. ఒక విభూతి పెట్టుకొని ధోతి కట్టుకొని తెల్ల ధోతి, అంటే మన సంస్కృతి కాదది. అంటే తెలుగు ప్యాంట్ వేసుకొని షర్ట్లు పొల పొల షర్ట్లు వేసుకొని తిరగడం మన హీరోల యొక్క ఇది. యూజువల్గా తమిళియన్స్ ఈజ్ టు డూ లైక్ దట్. ఆ తమిళియన్ యొక్క వర్షన్ ఉంది ఇందులో. అంటే వర్షన్ అంటే ఇది తమిళ్ పిక్చర్ కాదు, తెలుగు పిక్చరే, కాకపోతే ఒక తమిళియన్ చేస్తున్నట్టు చేశాడు. ఎమోషన్స్ చాలా బాగుంది, ప్యాడింగ్ చాలా బాగుంది, మంచి ప్యాడింగ్ తోటి వస్తుంది, మ్యూజిక్ బాగుంది, హీరో హీరోయిన్లు చాలా చక్కగా ఇమిడి యాక్షన్ చేశారు ఇందులో. అంటే ఎవరి క్యారెక్టర్లో వాళ్ళు ఒదిగి యాక్షన్ చేశారు. సో ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్న ఒక పిక్చరు, చిన్న పిక్చరే అయినా కూడా కొత్త వాళ్ళు వస్తున్నప్పుడు మనం వాళ్ళని హృదయానికి హత్తుకొని మనం ఆహ్వానించాలి. ఆ యొక్క ధ్యేయంతోనే ఈ పిక్చర్ని మేము చేస్తున్నాము. మాకు ఆంధ్ర ప్రేక్షకులు, తెలంగాణ ప్రేక్షకులు కూడా సహకరించాలి. చిత్రాన్ని చూడండి, చూసి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి వెళ్ళమని చెప్పండి. మంచి పిక్చరు, డెఫినెట్గా చాలా బాగా నచ్చుతుంది మీకు. అంటే ఇప్పుడు ప్రస్తుతము జరుగుతున్న ఒక లవ్ స్టోరీస్ మామూలుగా ఎవరీడే మనం టీవీలలో చూస్తూ ఉంటాము. వాడు వీడిని లవ్ చేశారు, వీడు వాళ్ళని లవ్ చేశారు, ఆమె పెద్దింటి అమ్మాయి, చిన్నింటి అమ్మాయి, ఇలాంటివి అన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అంటే న్యాచురాలిటీ, ఆ న్యాచురాలికి తగినట్టు తను ఒక కథని రూపొందించుకొని ఎంతో శ్రమకు ఓర్చి డైరెక్షన్ తనే చేస్తూ హీరోగా తనే యాక్ట్ చేస్తూ అండ్ ఎంతో కష్టపడి చేశాడు. మీకు ఒకటి చెప్పాలి, ఈ మధ్యలో ఒక చిత్రం రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది తమిళ్లో, అది మనం తెలుగులో కూడా చేసాము. ఏంటది, హీరో కమ్ డైరెక్టర్, అతనే పేరు గుర్తు రావట్లేదు, ఏంటంటే అది మీకు గుర్తుండి చెప్పండి. కాదండి, హీరో అండ్ డైరెక్టర్ అతనే, దిల్రాజు గారు రిలీజ్ చేశారు, చాలా పెద్ద హిట్ అయింది ఇక్కడ కూడా, సెల్ ఫోన్ మీద. ఓకే, సో అటువంటి మంచి కాన్సెప్ట్స్ వస్తే మన ఆంధ్ర ప్రేక్షకులు కానీ, తెలంగాణ ప్రేక్షకులు కానీ, తెలుగువారు డెఫినెట్గా చూస్తారు అండ్ ఎంతనో ఆనందపడతారు, ఎంతనో దాన్ని ప్రోత్సహిస్తారు. సో ఇక్కడ కూడా ఈ పిక్చర్ నాని ప్రేమ కథలో శ్రీనివాస్ డైరెక్టర్ కమ్ హీరో చాలా కష్టపడి ఒక కాన్సెప్ట్ని తీసుకొని ఆ కాన్సెప్ట్ మీదనే, అంటే ఎక్కడ డీవియేషన్ కాకుండా, ఆ డీవియేషన్ లేకుండా పిక్చర్ని తీసుకెళ్ళి చక్కగా చిత్రీకరించాడు. అండ్ చాలా అదేమి కోనసీమలలో అంతా కళ్ళకు అద్దినట్టు చిత్రీకరించారు, చాలా బాగుంది, డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది, అందరూ ప్రోత్సహిస్తారని నమ్ముతూ ఈ చిత్రం రిలీజ్కి ఆల్ ది బెస్ట్ శ్రీనివాస్. ఒక కొత్త హీరో కమ్ డైరెక్టర్ మన ఇండస్ట్రీకి వచ్చినట్టు అతనికి ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఈ చిత్రాన్ని శ్రవణ్ కుమార్ గారు శ్రీనివాస్ మీద ఎంతో నమ్మకంతో, ఎంత ఖర్చైనా వెనుకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన డెఫినెట్గా ఒక పెద్ద ప్రొడ్యూసర్స్ లిస్టులో వచ్చే ఇది కనపడుతుంది ఆయనలో. ప్లస్ రిలీజ్కి ఎంత ఖర్చు పెడుతున్నారంటే రియల్లీ ఐఎమ్ వెరీ 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 వండర్ అండ్ నాకు చాలా హ్యాపీగా కూడా ఉంది. రిలీజ్కి చాలా బాగా ఖర్చు పెట్టి రిలీజ్ చేస్తున్నారు.
చక్కటి పబ్లిసిటీ ఇస్తున్నారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు శ్రవణ్ కుమార్ గారు. అండ్ ఇటువంటి ప్రొడ్యూసర్స్ని మనం కాపాడుకోవాలి. అండ్ ఆల్ ది బెస్ట్ శ్రవణ్ కుమార్ గారు.